హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మీకు సిద్ధేశ్వర టెంపుల్ని చూపించబోతున్నాను. ఈ సిద్ధేశ్వర ఆలయం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ దేవాలయం. సోలాపూర్ మొత్తం నగరంలో ఇది అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం ఒక అందమైన సరస్సు మధ్యలో ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయం మరియు అన్ని వైపులా నీటితో చుట్టుముట్టబడి ఉంది. ఆలయంలో ఉన్న సరస్సు సిద్ధేశ్వర సరస్సు మరియు ఆలయం లోపలి భాగంలోని ప్రాంగణంలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని అనుమతించే మూడు ద్వారాలను కలిగి ఉంటుంది. ఇది హిందువులు మరియు లింగాయత్ విశ్వాస సభ్యులకు పవిత్రమైనది. ఆలయ ప్రధాన ప్రాంగణంలో 68 శివలింగాలు ఉన్నాయి. వీటిని సిద్ధేశ్వరుడు ప్రతిష్ఠించాడు. ఆలయాన్ని చూసినట్లయితే భూకోట్ కోట చుట్టూ ఉన్న సరస్సు మధ్యలో ఉన్న సిద్ధేశ్వర్ ఆలయం శివుడు మరియు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడే సిద్ధేశ్వరునికి పవిత్రమైనది. ఆలయ చరిత్ర రికార్డుల ప్రకారం సిద్ధేశ్వర ఆలయాన్ని శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి భక్తుడు యోగి శ్రీ సిద్ధరామేశ్వరుడు నిర్మించారు. అతను తన గురువు సూచనల మేరకు ఆలయంలో 68 శివలింగాలను తయారు చేశాడు. లింగాయత్ మతానికి చెందిన 6 ప్రవక్తలుగా కూడా పరిగణించబడే శ్రీ సిద్ధేశ్వరుడు యొక్క జననం నగరం యొక్క శ్రేయస్సుకు కారణమైందని మరియు భక్తులను ఆశీర్వదించే దైవ సమర్థుడని నమ్ముతారు. శ్రీ సిద్ధేశ్వరుడు సమాధి పొందిన ప్రదేశం కనుక ఈ ఆలయం భక్తులచే ఎంతో ఆరాధించబడుతుంది. ఈ ఆలయం మరియు సరస్సు 1899 నుండి శ్రీ సిద్ధేశ్వర్ దేవస్థాన్ పంచ్ కమిటీచే నిర్వహించబడుతుంది. ప్రధాన ఆలయ సముదాయంలో సిద్ధేశ్వరుని విగ్రహం ఉన్న అందమైన గర్భగుడి ఉంది.
ఈ విగ్రహం శివుడు మరియు విష్ణు యొక్క పవిత్ర అవతారాన్ని సూచిస్తుంది. శివభక్తుడైన సిద్ధేశ్వరుని గౌరవార్థం ఈ ఆలయం ఉంది. అమృతలింగం మరియు గణేష దేవాలయాలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. వెండి పూత పూసిన నంది, వితోబా మరియు రుక్మిణి ఆలయంతో పాటు అనేక ఇతర దేవుళ్ళ ఆలయాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయం మధ్యలో సిద్ధేశ్వరుని పాలరాతి సమాధి ఉంది. ఇక్కడ భక్తులందరికీ మహాప్రసాదం అందజేస్తారు. ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం మకర సంక్రాంతి పండుగ. ఈ సమయంలో 3 రోజుల పాటు గొప్ప వేడుకలు జరుగుతాయి. అలాగే ఈ ఆలయంలో 15 రోజుల పాటు గడ్డ యాత్ర అనే జాతరను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి ఆచార ప్రకారం మకర సంక్రాంతి నాడు గడ్డ అని పిలువబడే వార్షిక తీర్థయాత్రలు ఉంటాయి. ఈ సందర్భంగా గడ్డ యాత్ర వేడుకలు ప్రారంభమై 15 రోజుల పాటు కొనసాగుతాయి. ఆలయం వద్ద కతీల ఊరేగింపు అనే ఊరేగింపు జరుగుతుంది. గడ్డ యాత్ర సమయంలో ఆలయానికి వీరశైవ సభ్యులు హాజరవుతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.